హలో, చూస్తున్నాను. చెప్పండి మీ అభిప్రాయం. నా అభిప్రాయం అంటే ఏం చెప్పాలి బ్రదర్, నాకైతే నచ్చలేదు. గేమ్ నచ్చలేదు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఆడట్లేదు. ఆమె ఆమె తెలివిగా గేమ్ ఆడుతుంది. ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు. పల్లె ప్రజల పరిస్థితి మధ్యలోనే పోయేటట్టే ఉంది. మొన్నటికైనా ఇంకా కొంచెం చేంజ్ అప్ వస్తుందేమో అనుకుంటే ఇంకా ఏం రాలేదు. సో అలా అనిపిస్తుంది. నమ్మకం తక్కువనే. లే కాకపోవచ్చు అబ్బాయి. ఎందుకు తీసుకోవాలండి వాళ్ళని? అసలు వాళ్ళని తీసుకోవడం ఎందుకు? గేమ్స్ ఆడే వాళ్ళని తీసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు గేమ్స్ ఆడలేరు. మీరు పెట్టేది టఫ్ గేమ్స్. టఫ్ గేమ్స్ వాళ్ళు ఆడినప్పుడు వాళ్ళని తీసుకొని సెకండ్ వీక్ కే పంపించడం ఎందుకు? అట్ చేసినట్టే కదా. అవునా కదా, నేను మాట్లాడినాను ఏమన్నా రాంగ్ ఉందా? ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు యంగర్స్ ఎవరు ఉన్నారు? ఆ యంగర్సే ఉంటారు వీణ ఫైనల్ కి. బిగ్ బాస్ 6 వరకు అదే కదా జరిగింది. అభిజిత్ కానీ అఖిల్ కానీ వీళ్ళు కానీ అంతా అదే జరిగింది. మిగతా వాళ్ళంతా సాగ నంపడమే జరిగింది. అమర్దీప్ అంటే అమర్దీప్ ది అందులో పల్లవి ప్రశాంత్ అంటే అది వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన దాంట్లో ఎవరిది తప్పు ఏం లేదు. యాజ్ అక్కడ కంటెస్టెంట్స్ గా వాళ్ళు గొడవ పడ్డారు అంతే. పర్సనల్ గా అంటూ వాళ్ళకంటూ ఏం లేదు. నేనైతే సందీప్ మాస్టర్ కే సపోర్ట్ చేస్తా. అలా అని ఏం లేదు. తను గ్రేమ్ షేక్గా ఆడుతున్నాడు. శివాజీ గారు కూడా చాలా జెన్యున్ గా ఆడుతున్నారని టాక్ బయట లేదు. చూస్తున్నాను కదా. సో అవి కొన్ని మాటలు అనేవి ఎలా అంటే, కర్ర విరగదు పాము చావదు అంటాడు చూడు. అలా వేసుకుంటూ వెళ్తున్నాడు. అవి అన్ని చుట్టూ కెమెరాలు ఉన్నాయి కదా, మాకైతే వినిపిస్తాయి కదా. సో అది నిన్న సెకిల్ వెళ్ళిపోయేటప్పుడు దామిని పాట పాడింది కదా, సింగర్ ఒక ఆమె ఉంది కదా. దామిని సాంగ్ పాడింది. నేను నిన్న చూడలేదు యాక్చువల్లీ, నేను బిజీ ఉండే. థ్యాంక్ యూ.